ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం అనిష గారు నమస్తే అండి అయితే ఇప్పుడు చిన్న పిల్లల్లో వచ్చే కంటి సమస్యల గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ విషయం చెప్పండి సాధారణంగా ఏ రకమైన కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో ముఖ్యంగా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దృష్టి లోపాలు దృష్టి లోపాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చిన్న పిల్లల్లోనే స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లల్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని వాళ్ళు చెప్పుకోరు సో ఇందులో ముఖ్యంగా తల్లిదండ్రులు టీచర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పాలి వాళ్ళు కనబడకపోయినా కళ్ళు చిన్నగా చేసి చూడడము ముందు బెంచ్ వచ్చి చూసి రాసుకోవడము ముఖ్యంగా క్లాస్ రూమ్ లో కాబట్టి మామూలుగా కూడా ప్రతి సంవత్సరం స్కూల్లో స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఈ దృష్టి లోపాలు ఐడెంటిఫై చేయడానికి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఐడెంటిఫై చేసి కంపల్సరీగా అద్దాలు ఇవ్వాలి ఈ అద్దాలు ఇవ్వలేని పక్షంలో చూపు తగ్గే అవకాశం ఉంది దాన్ని ఆంబ్లియోపియా అంటాం ఆంబ్లియోపియా అంటే లేజీ అయిపోతుంది కన్ను తర్వాత అద్దాలు పెట్టినా కూడా చూపు కనిపించకపోవచ్చు అందుకని అది నివారించడం కోసం కంపల్సరీగా సంవత్సరంకి ఒకసారి స్క్రీన్ చేయాలి అంటే వీళ్ళకి ఏమన్నా ఉందా లోపం ఏమన్నా ఉందా అని స్క్రీన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి అయితే సాధారణంగా ఇప్పుడు ఈ దృష్టి లోపాలు ఉన్న పిల్లల్లో ఏ రకమైన లక్షణాలు మనం ఎట్లా పిల్లలకు దృష్టి లోపం ఉంది అని కొంచెము వయసు ఎక్కువ నాలుగు ఏడెనిమిది సంవత్సరాల పిల్లలు వాళ్ళే చెప్తారు మాకు కనిపించట్లేదని ఇంకా చిన్న పిల్లలు అయితే కళ్ళు చిన్నగా చేసి చూడడానికి ప్రయత్నిస్తారు వాళ్ళకి తలనొప్పి రావడము రెండు రెండుగా కనిపించడము ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ అటువంటి లక్షణాలు లేకపోయినా సరే ప్రతి పిల్లల్ని కూడా స్క్రీన్ చేయడం ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ చిన్న పిల్లలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా అసలు ఇంకా నెలలు నిండకుండా కూడా కొంత పిల్లలు ఉంటారు కదా వాళ్ళలో ఏ రకమైన కంటి సమస్యలైనా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే సంవత్సరం లోపు వయసున్న పిల్లల్లో కూడా ఏ రకమైన కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది నెలలు నిండకుండా పుట్టే వాళ్ళలో వచ్చే ప్రధాన సమస్య ఆరోపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రిమూరిటీ అంటాము మామూలుగా మన కంటి వెనుక భాగాన్ని రెటిన్ అంటాం అది మనము పుట్టేటప్పటికి కూడా పూర్తిగా ఫామ్ అవ్వదు పుట్టిన తర్వాత నెలకి పూర్తిగా ఫామ్ అవుతుంది అదే నెలలు నిండకుండా పుడితే ఇంకా మెచ్యూరిటీ రాదు ఆ రెటినాకి సో అట్లా మెచ్యూరిటీ రాని పక్షంలో చూపు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఎన్ఐసిఈలో ఉంచిన పిల్లలు వీళ్ళందరినీ కంపల్సరీగా వాళ్ళకి రిటర్నోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ ఉంది ఉందని భావించి వాళ్ళకి స్క్రీనింగ్ చేయాలి అవసరమైతే లేజర్ చేయాల్సి ఉంటుంది లేదా వాళ్ళని ఫాలో అప్ చేస్తాం ఇప్పుడు చూసినాం తర్వాత రెండు వారాలకి లేదా నెల రోజులకి అలా పిలిచి ఆరోపి ఇంకా లేదు అని అనేంత వరకు స్క్రీనింగ్ చేస్తాం అది నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు మామూలుగా సంవత్సరం లోపు పిల్లలకు వచ్చే కంటి సమస్యలు ఏమిటంటే పుట్టుక ద్వారా వచ్చే కేట్రాక్ట్ మామూలుగా క్యాట్రాక్ట్ అనేది పెద్దవాళ్ళ సమస్య కానీ పుట్టుకతో కూడా క్యాట్రాక్ట్ వస్తుంది పుట్టుకతో కూడా గ్లకోమా వస్తుంది గ్లకోమా అంటే ఏంటంటే నీటి కాసుల వ్యాధి కంట్లో ప్రెషర్ పెరిగిపోవడం చాలా మంది పిల్లలకి ఆ సమస్య కూడా ఉంటుంది సో దీని లక్షణాలు ఏంటంటే కంట్లో నీళ్లు కారడము కళ్ళు మెల్ల కన్నుగా చూడడము ఈ లక్షణాలు ఉన్నట్టయితే కంపల్సరీగా నేత్ర వైద్యులకు చూపించాలి ఇంకొకటి ఏంటంటే కంట్లో నీరు పోయే ద్వారా మూసుకుపోవడం అటువంటి పిల్లలకు నీళ్లు కారడము కళ్ళు అతుక్కుపోవడము కంట్లో పొద్దున్న లేచినప్పుడు బూసులు వచ్చి కన్ను అతుక్కుపోవడం ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే ఈ కంటి నీటి ద్వారా మూసుకుపోయిందని డౌట్ తో చూపించాలి డాక్టర్కి అయితే ఇప్పుడు ఏ ఏ రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది దాని గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వాటికి సంబంధించిన చికిత్సల గురించి మాట్లాడుకుందాం సాధారణంగా వచ్చే ఈ చిన్న వచ్చే కంటి సమస్యలకు ఏ రకమైన చికిత్సలు ఉన్నాయి వాటి గురించి చెప్తున్నారు అంటే ఏ సమస్యకు ఎలాంటి చికిత్స చేయించాలి ఇప్పుడు ముందుగా ఎక్కువ పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్య దృష్టి లోపాలు దృష్టి లోపాలు అనేది ఈజీగా గ్లాసెస్ తో ట్రీట్ చేసేయచ్చు గ్లాసెస్ ఇవ్వాలి వాళ్ళకి మళ్ళీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి అంతవరకు సరిపోతుంది దృష్టి లోపాలు మిగతావి వ్య ఆరోపి కోసం ఆరోపి స్క్రీనింగ్ ఎప్పుడెప్పుడు రమ్మని చెప్పినప్పుడల్లా వచ్చి చూపించడము దానికి సంబంధించి ఒకవేళ లేజర్ అవసరమైతే లేజర్ వేయించుకోవడము తర్వాత కూడా ఫాలోఅప్ ఎప్పుడు నెలకో రెండు నెలలకు చూపిస్తూ ఉండడము దానికి సంబంధించి అద్దాలు అవసరమైతే పెట్టుకుంటడము ఇవన్నీ చేయాలి క్యాట్రాక్ట్ ఉన్నట్టయితే క్యాట్రాక్ కంపల్సరీగా సర్జరీ చేయాల్సిందే సో ఈ ని ఇలా ఐడెంటిఫై చేయాలంటే మన నల్ల పాపలు సెంటర్ మధ్యలో తెల్ల చుక్క కనబడుతుంది లూకోకోరియా అంటాం తెల్ల చుక్క కనబడ్డాన్ని ల్యూకోరియా అంటాం తెల్ల చుక్క కనబడితే కంపల్సరీగా వెంటనే తెచ్చి చూపించాలి ఎందుకంటే డిలే చేసిన కొద్ది లేట్ చేస్తే చూపు తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత ఆపరేషన్ చేసినా సరే చూపు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తే ఎలాంటి చికిత్సలు అని చెప్పినా కదా అసలు ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారు ఇప్పుడు దృష్టి లోపాలు అనేది ఈ కాలంలో ఎక్కువైపోయింది ముఖ్యంగా పిల్లలు అవుట్డోర్ యాక్టివిటీ ఏం లేదు టీవీ కానీ కంప్యూటర్ కానీ లేదంటే మొబైల్ కానీ చూస్తున్నారు వాళ్ళు అవుట్డోర్ యాక్టివిటీ పెంచాలి బయట ఆడుకోమని ప్రోత్సహించాలి స్క్రీన్ టైం తగ్గించేసేసి వాళ్ళకి దృష్టి లోపాలు ఉన్నాయేమో అని చెక్ చేస్తూ ఉండాలి అది దృష్టి లోపాలకు సంబంధించిన జాగ్రత్తలు పుట్టుకతో వచ్చే చిన్నపిల్లల కంటి సమస్యల కోసం తల్లు జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ ఏమన్నా ఉంటే కంట్రోల్లో ఉంచుకోవాలి బీపీ ఏమన్నా ఉంటే కంట్రోల్లో ఉంచుకోవాలి ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా ఇన్ఫెక్షన్లు జ్వరాలు వస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం తగు జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి అయితే ఇప్పుడు ఈ కంటి చూపు అనేది మందగించకుండా ఉండడానికి ఏ రకంగా ఉన్నాయి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు అంటే బయట అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి అని అన్నారు కదా మీరు ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పేది ఇప్పుడు ఈ గాలిపటాలు అట్లాంటివి ఎగిరేసేటప్పుడు ఆకాశం వైపు మనం చూస్తుంటాం అట్లాంటి వల్ల కొంత చూపు ఇంకా బాగైతుంది అట్లాంటి ఆటలు అనేది కొంత చెప్పుకుంటూ వస్తుంటే విన్నాం మనం అట్లా ఏమైనా మన ఈ కంటి చూపుకు దోహదం చేసే యాక్టివిటీస్ అంటే ఏమైనా ఉన్నాయి అట్లాంటి ఆటలు కానీ లేకపోతే ఇంకేమైనా బయట ప్రపంచంలో చేయాల్సినవి ఉంటే వాటి గురించి సూచిస్తారు ముఖ్యంగా బయట ఆడే ఆటలు ఆడాలి తర్వాత ఈ స్క్రీన్ టైం ఎప్పుడైతే మనకి ముప్పై సెంటీమీటర్ల లోపు చూసే పనిని అంత నియర్ వర్క్ అంటాం దగ్గర చూపు అది తగ్గించుకోవాలి ఎంత దగ్గర పని ఎక్కువ అయితే అంత లోపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అది తగ్గించాలి ఇలా కంప్యూటర్లు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్స్ అన్ని దాని కిందకే వస్తాయి అవి తగ్గించాలి తర్వాత పోషకాహారం ఇవ్వాలి ఒకవేళ తల్లిదండ్రులకు ఆల్రెడీ లోపం ఉంటే అది పది శాతం ఎక్కువ ఛాన్స్ ఉంది చిన్న పిల్లలకి రావడానికి సో వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడి ఒకవేళ ఉందేమో అని చెక్ చేయించుకోవాలి అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా చిన్న పిల్లలకి అంటే తక్కువ వయసులోనే అద్దాలు వస్తుంటాయి అవి కూడా ఇంకా మరి మందమైన దలసరి అద్దాలు ఉంటాయి అసలు అవి రావడానికి కారణం ఇదే కారణం అని ఇప్పటి వరకు ఏమి ప్రూవ్ అవ్వలేదు కానీ కొన్ని దోహదపరిచే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్కువగా ఇంట్లో ఉండి అవుట్డోర్ యాక్టివిటీ లేకపోవడం ఇది ఎక్కువగా దోహదం చేస్తున్నాయి కాబట్టి అవి అవాయిడ్ చేయాలి చాలా సంతోషం మనీషా గారు ముఖ్యంగా అంటే ఈ చిన్నపిల్లలు సాధారణంగా వచ్చే కంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు చక్కగా వివరించారు మరి ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఈ విభిన్న శ్రోతలు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలు కంటి సమస్యల బారిన పడకుండా పిల్లలే కాదు పెద్దలు కూడా కంటి చూపు బారిన పడకుండా జాగ్రత్త వహిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా